భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జీవో నెంబర్ 76 ద్వారా కొత్తగూడెం నడిబొడ్డులో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి పట్టాలు పొందేందుకు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి దరఖాస్తు చేసుకున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధి వారి భర్తలు మరియు వారి బంధువులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ 76 జీవో ఉందో అధికార పార్టీ నాయకులకి డబ్బులు తీసుకొచ్చే ఒక పథకంగానే దాన్ని ఉందని చెప్పి అధికార పార్టీ నాయకులు కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిని కబ్జాలు చేసి దొడ్డిదారిన మున్సిపాలిటీలో నెంబర్లు తీసుకొని పట్టాలు చేపించుకుంటున్నాయని చెప్పని కూడా మొదటి నుంచి కూడా మేము కూడా ఆరోపిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు మేము చాలా విషయాలు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఇటీవల కాలంలో ఏదైతే మనం చూసుకున్నట్టయితే 76 జీవో ద్వారా కొత్తగూడెం నడిబొడ్డులో రైతు బజార్లో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో దాంట్లో ఒక ఇద్దరు ప్రజాప్రతినిధులు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి 480 గజాలు ఒకటి 480 గజాలు ఒకటి వాళ్ళు ఈ ఇంటి పట్టాల కోసము యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాన్ని అసలు అక్కడ ఖాళీ స్థలం ఉన్నది, ఖాళీ స్థలంలో ఏదైతే డాక్యుమెంట్లన్నీ దొంగతనంగా ఫ్యాబ్రికేట్ చేసి డాక్యుమెంట్లను క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళ ముందే వీళ్ళు కొనుక్కున్నట్టు ఒక డాక్యుమెంట్లను క్రియేట్ చేసుకొని అసలు అక్కడ ఇల్లులే లేవు. కానీ ఇల్లులు ఉన్నట్టు ఏదైతే 5-9-39/2 అని ఒకటి, 5-9-39/1 అని ఒకటి ఇంటి నెంబర్లను తీసుకొని వాటి మీద రెవెన్యూ అధికారులను అంటే తప్పుదోవ పట్టించే విధంగా ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా గాజుల రాజ్యం బస్సులో కూడా చూసుకుంటే 4-6-142 అని చెప్పి సుమారు 311 గజాలు అక్కడ అది కూడా కంప్లీట్ పూర్తి ఖాళీ స్థలం ఉన్నది. అసలు అక్కడ కూడా ఇల్లు లేవు, ఆ ఇల్లు ఎవరితో కూడా ఇప్పటిదాకా తెలియదు. అక్కడ స్థానికులేమో ఇది ప్రభుత్వ స్థలం, ప్రస్తుత కాంచి కూడా ఇది ప్రభుత్వాధీనంలో ఉందని చెప్తున్నారు. దానికి కూడా ఒక ప్రజాప్రతినిధి భర్త ఇంటి పట్టాకు అప్లై చేసుకోవడం జరిగింది. మేము బహుజన సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ప్రభుత్వ స్థలాలని ఆక్రమించి పట్టాలు చేపించుకునే ఉద్దేశంతో మున్సిపాల్ అధికారులను కూడా తప్పుదోవ పట్టి మున్సిపాలిటీలో కూడా అసలు 80 గజాల్లో 33వ వార్డులో ఏదైతే వాళ్ళు 5-9-39/1 అప్లికేషన్ నెంబర్ వచ్చి 76 APLB DD 2305-29006728 దాని మీద 480 గజాల స్థలానికి వాళ్ళు దరఖాస్తు చేయడం జరిగింది. అదేవిధంగా 33వ వార్డు కౌన్సిలర్ భర్త గారు కూడా అసలు ఇల్లే లేనటువంటి 4-6-142 ఇంటి నెంబర్ మీద 311 గజాలకి దరఖాస్తు చేయడం జరిగింది. మోయే భాస్కర్, మోయే పార్వతి పేర్ల మీద కూడా వాళ్ళు కూడా 494 గజాలకు దరఖాస్తు చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా నిన్న కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ యొక్క విషయంలో విచారణ చేపించి యాక్షన్ తీసుకుంటామని చెప్పిండు. అంటే మేము బహుజన సమాజ్ పార్టీ ఏంటంటే ఒకటే డిమాండ్ చేస్తున్నాం, యాక్షన్ తీసుకోవడం అంటే దరఖాస్తులను రిజెక్ట్ చేయడం కాకుండా అసలు వీళ్ళు దరఖాస్తు చేయడానికి పెట్టిన డాక్యుమెంట్ అన్ని కూడా విచారణ జరిపించి తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ప్రభుత్వ అధికారులను ఏదైతే తప్పు దోవ పట్టించి అక్రమ పద్ధతిలో అంటే గతంలో ఇక్కడ చేసిపోయినటువంటి రెవెన్యూ అధికారుల ప్రోద్బలంతో, మున్సిపల్ అధికారుల ప్రోద్బలంతో అక్రమ మార్గంలో ఇంటి నెంబర్లు పొంది ఏదైతే వాళ్ళు చేస్తామనుకున్న ఈ చర్య అయితే ఉందో దాని విషయంలో పోలీస్ కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ ఒకటే, తూదు మంత్రంగా పట్టాలు క్యాన్సిలేషన్ చేయడం కాకుండా పట్టాలు చేయడానికి సృష్టించిన డాక్యుమెంట్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చినాయనే విషయాలు కూడా బహిర్గతం చేసి ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళే కాకుండా వీళ్ళ